अवनीति की पाल्पड़ एमईओ सुनंदन सस्पेंड चेयालनि कर्नूलु जिल्ला मंत्रालय नियोजकवर्गंलोनि डीओ ఆఫీస్ ముందు కౌతాలం కోసగి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కోసగి విద్యార్థుల సమక్షంలో డీఈఓకు వినతి పత్రం అందజేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ సునంద కోసగి కౌతాలం ఎంఈఓ స్టాఫ్ గ్రూపులలో తప్పుడు ప్రచారాలు చేస్తూ గాలికి తిరిగే విద్యార్థి సంఘాలు తనను ఏమీ చేయలేరంటూ ప్రచారాలు చేస్తున్నారని, అలాగే యూటీఎఫ్ ఉపాధ్యాయుల నాయకులతో కలిసి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు చందాలు మరియు లంచాలు తీసుకుని తనను సస్పెండ్ చేయాలని చూస్తున్నారని, ఆమె వాట్సాప్ గ్రూప్ లో తప్పుడు రాత ప్రచారాలు చేయడం సరికాదని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అక్షయ్, అరవింద్, సాయి తదితరులు పాల్గొన్నారు. దొంగ ప్రచారాలతో తప్పుడు ప్రచారాలతో ఏమని చెప్తుందంటే ఎస్టియు సంఘ ఉపాధ్యాయ నాయకుల దగ్గర చందాల రూపంలో లంచాలు తీసుకుంటూ మేము ధర్నాకి డిఓ ఆఫీస్ ముందుకి ధర్నాకి వెళ్ళడం అని చెప్తుంది. ఉపాధ్యాయులకు అలా తప్పుడు ప్రచారాలు చేయొద్దు మేడం, ఇలాంటి ప్రచారాలు మేము చేసేంటి పరిస్థితిలో లేము. మీరు ఒకసారి మీ అవినీతి పాలన ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మీరు ఏ విధంగా నుండి కోసిక్కి సస్పెండ్ అయ్యి వచ్చినారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ అవినీతి పాలన బండారం బయటపడుతుంది. ఒకసారి ఆలూరులో మీరు ఏ అవినీతికి పాల్పడైతే ఈ కోసిక మండలానికి వచ్చారో అది ఒకసారి చిగ్గుసేటుగా భావించి తిరిగి చూసి ఒకసారి గుర్తించుకోవాలని చెప్తా ఉన్నాం. ఈ కోసిక మండలానికి ఇన్ఛార్జిగా వచ్చినారు, కౌతాల మండలానికి రెగ్యులర్గా ఉన్నారు. 56 పల్లెల్లో మీరు ఎంత విధంగా అవినీతికి పాల్పడారు అనే విషయం మా దగ్గర విత్ ఎవిడెన్స్ ప్రూఫ్తో సహా ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ ద్వారా మేము డిఓ ఆఫీస్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏమంటే ఖచ్చితంగా అవినీతి పరులైన సునంద మేరం గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామన్నారు. లేని పక్షంలో అగ్రవర్త విద్యార్థి సమఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిఓ ఆఫీసుని ముట్టడిస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నా. నా పేరు రాజు, ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా.